ఇటు టీవీ ప్రేక్షకులకు స్వాగతం మనము ఇంతకుముందు ఎపిసోడ్లో రావు గ్రహం గురించి చెప్పుకున్నాము ఇప్పుడు చివరలో చివరి గ్రహం అయినటువంటి ఒక కేతుగ్రహం గురించి మనము తెలుసుకుందాం ఈ కేతుగ్రహం గురించి కూడా రెండు రకాలుగా చరిత్రలు ఉన్నాయి సరే ఒక చరిత్ర చూసుకున్నట్టయితే మహామునికి సిమ్మిక వల్లనే ఈ కేతుగృహం కూడా జన్మించిందని చెప్పి అయితే అసుర వేళ కహాముని భార్య సిమ్మిక అసుర వేళ ఇతన్ని కోరింది కాబట్టి ఆమె గర్భవతైంది గర్భాన్ని రాక్షసులు పుడతారు అని చెప్పినప్పుడు భయపడి వంద సంవత్సరాలు గర్భాన్ని దాచుకుంది సిమ్మిక కొంత సంవత్సరాల తర్వాత సంతానం అయింది ఆ సంతానం ఎంతమంది వంద మంది పుట్టారు ఆ సింహకు ఆ వంద మంది పుట్టితే అందులో పెద్దవాని పేరే కేతువు అనేటువంటి ఒక నామకరణం చేశారు ఇది ఒక చరిత్ర ఇక రెండోది పరమేశ్వరుడు అంటే బ్రహ్మదేవుడు సృష్టి కార్యక్రమాన్ని ప్రారంభించి దేవతలను దానవులను మానవులను సృష్టిస్తున్నాడు కానీ సృష్టి పుట్టినటువంటి వాళ్ళు అందరూ కూడా అలాగే ఉన్నారు ప్రపంచంలో జనాభా పెరిగిపోతూ ఉంది మరణం అనేటువంటిది లేదు ఆ సమయంలో పుట్టిన వాళ్ళు పుట్టినట్టుగానే ఉంటున్నారు మరణం అనేటువంటిది లేదు అలాంటి సమయంలో బ్రహ్మదేవుడు ఆలోచించాడు ఎలా బా జనాభంతా పెరిగిపోతూ ఉంది ప్రపంచంలో చాలా జనాభా పెరిగిపోతుంది ఏం చెయ్యాలి అని చెప్పి ఆలోచించాడు ఆలోచించి 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 తన నిట్టూర్పులో నుంచి ఒక అమ్మాయిని పుట్టించాడు బ్రహ్మదేవుడు ఆ అమ్మాయి పేరే మృత్యువు మృత్యుదేవత మనం చావు అంటా మృత్యు అంటే చావు దేవత మృత్యుదేవత ఆ బ్రహ్మదేవుని యొక్క నిట్టూర్పులో నుంచే మృత్యుదేవత జన్మించింది పుట్టగానే ఆమె ఏమయ్యా స్వామి నాన్నగారు నన్ను పుట్టించావు బాగానే ఉంది మరి నేనేం చెయ్యాలి అన్నాడు అంది అమ్మాయి మృత్యువా ప్రపంచంలో జనాభా చాలా పెరిగిపోయింది వాన్ని తగ్గించాలి తగ్గించాలంటే వారికి మరణం కావాలి ఆ పని నువ్వు చూడు అన్నాడు ఈ మాట చెప్పగానే ఆ మృత్యు ఏడడం మొదలుపెట్టింది బోర్మని ఉంది ఆ మృత్యు ఆమె కండ్లలో నుంచి నీళ్లు కారాయి నీళ్లు కారుతున్నాయి పడుతూ ఉన్నాయి భూమి మీద ఆమె కంటిలో నుంచి నీళ్లు ఎప్పుడైతే భూమి మీద పడుతున్నాయో అప్పుడే వ్యాధులు అంటే రోగాలు పుట్టాయి ఎలా పుట్టాయి రోగాలు అంటే మృత్యుదేవత యొక్క కంటి నీటి చేత ఆ భూమి మీద పడినప్పుడు మనం దాంట్లో చెప్పుకున్నాము ఎక్కడ మా మార్కండే పురాణంలో రక్తబీజుడు జేవి సబ్సైజులో రక్త బీజుని యొక్క రక్తం చుక్క కింద పడినట్టయితే రక్త బీజులు అలాంటి వాళ్ళు ఎంతరో జన్మిస్తారని చెప్పి అక్కడ చెప్పుకున్నాం కదా ఇక్కడ మృత్యుల యొక్క కంటి నీరు భూమి మీద పడినప్పుడు రోగాలు పుట్టాయి రకరకాల రోగాలు మనుషులను పీడ్చి పిప్పి చేసేటువంటి యొక్క రోగాలు జన్మించాయి ఆ రోగాలన్నీ అందరికీ మానవులకు అందరికీ కూడా చుట్టుకున్నాయి దానివల్ల మృత్యు సంభవిస్తూ ఉంది ఆ తర్వాత మళ్ళీ అప్పుడు చిమ్మిక అప్పుడు ఏం చేయించిందే అప్పుడు ఈ మృత్యుదేవత వెళ్ళింది వెళ్ళి కొంతకాలం తపస్సు చేసింది కొంతకాలం తపస్సు చేసి మళ్ళీ వచ్చింది బ్రహ్మ కనబడ్డాడు ఏం చేయమంటారండి ఏం లేదు దినాలు తొందరగా పెరిగి మరణించేటట్టుగా ఆలోచించు అని చెప్పి చెప్పారు అలా ఎలా చెయ్యాలి అని చెప్పి ఆలోచించింది ఆలోచించి మళ్ళీ ఏడ్చింది ఎవరు మృత్యు ఏడవగానే ఆ మృత్యుదేవత కంటిలో నుంచి వంద కంటి చుక్కలు భూమి మీద పడ్డాయి వారే కేతుగణము వారే అందులో పెద్దవాని పేరే కేతువు వాళ్ళే కేతుగణమని చెప్పి చెప్పారు ఈ కేతువు రా మన దీనివల్లనే రాహుగ్రహం వల్లనే శుక్రాచార్యుని దొరదకు వెళ్ళి విద్య నేర్చుకున్నాడు మంచి విద్యను నేర్చుకున్నాడు మాయోపాయాలు ఎందుకంటే శుక్రాచార్యుని మాయోపాయాలు చేస్తే రాక్షసులందరికీ కూడా మాయోపాయాలు నేర్పించాడు అలాగే ఇతను కూడా మాయోపాయాలు నేర్చుకున్నాడు ఇలా కాలం జరుగుతుంది సముద్రాన్ని పాల సముద్రాన్ని చిరికే సమయంలో రాహుగ్రహం వల్లనే ఈ కేతు కేతువు కూడా దయ ఒక దేవుని యొక్క అవతారంలో ఉన్నాయి కాబట్టి ఒక దేవతగా ఆ దేవతల వరుసలో కూర్చున్నాడు అమృతం గురించి మోహిని వచ్చి అమృతం పంచేటప్పుడు ఈ రావుకేతులను గుర్తుపట్టి వీళ్ళు రాక్షసులు దేవతల వరుసలో మాయోపాయం చేత కూర్చున్నారని చెప్పి చక్రాయుధం ఆయుధం చేత వారి తలను నరికేశాడు తలలు నరికిన కేతువు తల నరికినప్పుడు కేతువు యొక్క తల ఎగిరి ఒక దగ్గర పడింది ముండెం ఒక దగ్గర పడింది అప్పటికే అమృతం పానం చేశాడు కాబట్టి అది గుండెల్లో కడుపులోకి వెళ్ళలేరు కేతువుకు కడుపులోకి వెళ్ళింది తల లేదు ఆ తలపై నుంచి కొట్టేశాడు మొండే మాత్రం ఒక గుంటలో పడింది తల ఒక దగ్గర పడిపోయింది అప్పుడు అరే ఎలా అని చెప్పి ఆలోచన చేసి సర్పం యొక్క తలను తీసుకొచ్చి ఈ మొండ్యాన్ని కతికించారు దేవతలు అలా మానవ శరీరము సర్పం యొక్క తల ఇది కేతుగ్రహం ఈ కేతుగ్రహం ఏం చేశాడు సరే నా బతుకు ఇలా రాసింది తలనేమో సర్వము తల శరీరమేమో మానవ శరీరము అని చెప్పి నారాయణమూర్తి గురించి తపస్సు చేశాడు నారాయణమూర్తి అనుగ్రహించాడు కాకపోతే రాహుగ్రహంలాగా క్రూరగ్రహం కాదు వీళ్ళ దగ్గర అన్నదమ్ములు రాహు రాహుకేతువులు అన్నారు అన్నదమ్ములే అన్నదమ్ములే ఒక రకంగా చూసుకుంటే ఇతను సిమ్మికకే పుట్టాడు అతను సిమ్మికే పుట్టాడు పుట్టాడు కాబట్టి ఆ చరిత్ర ప్రకారంగా చూసుకుంటే ఇతను వీళ్ళ దగ్గర అన్నదమ్ములే అందుకే రాహుకేతువులు అంటారు జంట పద వచ్చింది ఇక్కడ అయితే ఈ కేతువు అంత రాహు అంత దుర్మార్గుడు కాదు సరే ఇతను కూడా కొంచెం దుర్మార్గాలు ఉన్నాయి లేవని కాదు కానీ అంత లేదు ఇతను మంచి భక్తిపరుడు నారాయణమూర్తి గురించి భక్తిగా ప్రార్థన చేశాడు ఇతను నారాయణమూర్తి ప్రత్యక్షమై ఇతనికి నవగ్రహాలలో ఒక స్థానాన్ని కల్పించాడు వాయువ్య భాగంలో నీవు ఉండవయ్యా జనులకు నా మీద భక్తి పుట్టేటట్టుగా భక్తి కలిగేటట్టుగా వైరాగ్యం కలిగేటట్టుగా వారికి చేస్తూ ఉండు అని చెప్పి వారికి అతనికి ఆజ్ఞ ఇచ్చి ఇతను వెళ్ళిపోయాడు అప్పుడు కేతుగ్రహము భాగంలో గణపతి యొక్క అంశ చేత జన్మించాడు కాబట్టి ఆ గణపతి యొక్క అంశ చేత మన కేతుగ్రహం వాయువ్య భాగంలో వండిపోయినాడు ఈ కేతుగ్రహం గనక మన జన్మ మన యొక్క కేతు కేతుగ్రహం కనుక మనకు ఉన్నట్టయితే ఇతను ఏడు సంవత్సరాల కాలం మన జీవితకాలంలో ఉంటాడు ఇతనిది చిత్రమైనటువంటి ఒక వర్ణము రంగురంగుల బట్టలు అంటే చాలా ఇష్టం ఒక రంగు కాదు రంగురంగు ఇలా ఇలా చూస్తున్న చూడు రకరకాల బట్టలు వేసుకొని తిరుగుతుంటారు ఒకటే గట్టకు ఇక్కడో రకము అక్కడో రకం ఇట్లా చిత్రవర్ణం చిత్రవర్ణమైనటువంటి ఒక బట్టలు వేసుకోవడం చాలా ఇష్టం ఉలవలు ఉలవలు ఎప్పుడూ నల్లగానే ఉండవు తెలుపు నలుపు కలిసి ఉంటాయి ఉలవలు కూడా ఆ ఉలవలు అతనికి చాలా ఇష్టం ఈ కేతుగ్రహం కూడా రావు లాగానే పద్దెనిమిది సంవత్సరాలు ఇతను జీవితంలో రాశి చక్రంలో తిరుగుతుంటాడు పద్దెనిమిది సంవత్సరాలకు ఇతని యొక్క ప్రయాణం ఉంటుంది ఒక రాశి నుంచి మళ్ళీ ఆ రాశికి వచ్చేటప్పటికి వీళ్ళిద్దరు రాహు కేతువులు ఇద్దరు కూడా అపసవ్యంగా తిరుగుతారు అంటే అన్ని గ్రహాలు సవ్యంగా తిరుగుతూ ఉంటే వీళ్ళిద్దరు అపసవ్యంగా తిరుగుతారు ఉల్టా తిరుగుతారు ఇతను రాహుకు ఎప్పుడు ఏడవ స్థానంలో ఉంటారు సప్త రాహుకి ఎదురకుండా ఉంటాడు ఇతను రాహు మేషరాశిలో ఉంటే తులారాశిలో కేతు ఉంటాడు రావు వృషభ రాశిలో ఉంటే వృషిక రాశిలో కేతు ఉంటాడు ఇలా వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు ఎదురుబగురుగా ఉంటూ తిరుగుతూ ఉంటారు ఈ కేతువు మన శరీరంలో అంతర్భాగంలో ఉంటాడు శరీరంలో అంత మనకు ఏడు పొరలు ఉంటాయట శరీరానికి చర్మము ఏడు పొరలుగా ఉంటుందట ఈ ఏడు పొరలలో శరీరంలో ఈ చర్మం మీద ఏడు పొరల మీద అంతర్భాగంలో ఉంటాడు మన కేతుగ్రహం ఈ కేతువు మనకు జ్ఞానాన్ని ఇస్తాడు ముఖ్యమైన ఒక విషయం మనకు కేతు జ్ఞానప్రదుడు వైరాగ్యాన్ని ఏంటబా ఈ జీవితము ఎందుకు ఈ జీవితము హాయిగా ముక్కు మూసుకొని తపస్సు చేసి ముక్తిని ప్రసాదించి ముక్తిని తెచ్చుకోవచ్చు గల అనేటువంటి ఒక విషయంలో కేతుగ్రహం మనకు సహాయం చేస్తూ ఉంటాడు సన్యాస జీవితాన్ని గనక పొందాలి అంటే కేతుగ్రహం మంచిగా ఉండాలి ఈ కేతుగ్రహము కొన్ని దిక్కుల మంచి చేస్తాడు ఏ గ్రహమైనా కొన్ని దిక్కుల శుభాలు అశుభాలు చేస్తుంటాడు ఇతను కూడా గ్రాచార రీత్యా మూడు ఆరు పదకొండు పన్నెండు స్థానాలలో ఇతను మంచి యొక్క ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు అంతేకాకుండా ఈ కేతువు గత జన్మాన్ని చూపిస్తాడు చాలా మటుకు మనం చూస్తున్నాను చూడండి ఇతను పొయిన్ జన్మలో ఉన్న విషయాలన్నీ కూడా చెప్తూ ఉన్నారని చెప్పి మనకు చెప్తుంటారు అలాంటి వారు కూడా కేతుగ్రహానికి సంబంధించిన వ్యక్తులు గత జన్మాన్ని యొక్క మనకు ఆపాదన చేస్తూ ఉంటారు గత జన్మలో స్మరణకు తెప్పిస్తుంటారు గత జన్మలో మనం చేసిన పుణ్యపాపాలను స్మరణకు తెప్పిస్తుంటారు గత జన్మంలో చేసినటువంటి యొక్క దాన్ని వైరాగ్యాన్ని కానీ ఆధ్యాత్మికంగాని ఇతరత్ర కానీ మనకు ఈ జన్మలో మనకు ప్రసాదిస్తూ ఉంటారు ఈ కేతుగ్రహం ఈ కేతుగ్రహానికి గణపతి అధిపతి అనుకున్నాం ఈ కేతుగ్రహం పెట్టేటువంటి యొక్క దోషాలు మనకేమైనా ఉన్నట్టయితే ఈ దోషాలను పాపుకోవడానికి గణపతి గణాధిపతి పూజ గణపతి పూజ అనేటువంటిది గణపతిని ప్రార్థించడం చాలా మంచిది గణపతి స్తోత్రాలు గణపతి అష్టోత్తరనామాలు గణపతి సహస్రనామాలు సంకటహార చవితి వ్రతాలు ఇలా గణపతికి సంబంధించినటువంటి యొక్క స్తోత్రాలు చదువుకోవడము ధర్మతో గణపతికి హోమం చేయడము చేయడం వల్ల ఈ కేతు గ్రహం బెట్టబడేటువంటి ఒక దోషాలన్నీ కూడా పోతాయి కాబట్టి ఇలా ఈ నవగ్రహాలు తొమ్మిది గ్రహాల గురించి మనం చెప్పుకున్నాం ఇంతకాలం నుంచి తొమ్మిది గ్రహాలు ఒక మా మానవులకు పుట్టినట్టుగా ఉన్నాయా అందరూ కూడా దైవాంశ వల్ల సంభూతులైనటువంటి వాళ్ళే ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క దేవత వల్ల అంశం వల్ల జన్మించినటువంటి ఒక గ్రహాలు వీళ్ళు ఇలాంటి గ్రహాలకు ప్రదక్షిణం చేయమని చేస్తాం చేసి ఏం చేస్తాం తొమ్మిది ప్రదక్ష ఏడు ప్రదక్షిణాలు సవ్యంగా చేస్తాం రెండు ప్రదక్షిణ అపసవ్యంగా చేస్తాం ఎందుకు రావుకేతులు అపసవ్యంగా ఉన్నాడంటే అపసవ్యంగా చేయడమా వాళ్ళు అపసవ్యంగా తిరిగితే తిరగని వాళ్ళ కర్మ వాళ్ళది మనం మాత్రం సవ్యంగానే ప్రదక్షిణం చేయాలి వాళ్ళ ఆ విధంగా బ్రహ్మదేవుడు చెప్పాడు కాబట్టి వాళ్ళు అపసవ్యంగా తిరుగుతారు మనం అపసవ్యంగా తిరుగుమని చెప్పలేదు ఎక్కడ కూడా సవ్యంగానే ప్రదక్షిణం చేయాలి తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి కాళ్ళు కడుక్కోకండి ప్రధాన దేవాలయానికి వెళ్ళి అక్కడ ప్రధాన దేవ స్వామిని నమస్కారం చేసుకోండి అంతేగాని నవగ్రహాలు తిరిగంగానే కాళ్ళు కడుక్కోవడము నెత్తిమీ నీళ్ళు చల్లుకోవడము తర్వాత సవ్య ప్రదక్షిణాలు అపసభ్య ప్రదక్షిణాలు చేయడం వల్ల నువ్వు ఏడు ప్రదక్షిణాలు సవ్యంగా చేసి రెండు ప్రదక్షిణాలు అపసవ్యంగా చేసినట్టయితే ఏడు ప్రదక్షిణాలు చేసినటువంటి యొక్క పుణ్యం కాస్త పోతుంది ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది అన్నట్టు చేసిన పుణ్యం పోతుంది కాస్త పాపమే పెరిగిపోతుంది అపసవ్య ప్రదక్షిణాలు ఎప్పుడు కూడా పనికిరావు సవ్యంగానే ప్ర ఏ గ్రహమైనా సరే సవ్యంగానే ప్రయోగం ప్రదక్షిణాలు చేయండి ప్రదక్షిణాలు చేసిన తర్వాత నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసిన తర్వాత కాళ్ళు గడుక్కోకండి ఎందుకు సరే బయట పెట్టినటువంటి ఒక ఏదో బ్రాహ్మలు పెట్టినటువంటి దేవాలయంలో పెట్టినటువంటి ఒక గ్రహాలకు ప్రదక్షిణాలు చేసి కాళ్ళు గడుకుంటున్నావు మరి ఇంతకాలం నీకు చెప్పానే ప్రతి గ్రహం మన శరీరంలో ఒక్కొక్క అంగం మీద ఒక్కొక్క భాగం మీద ఉందని చెప్పి చెప్తున్నామే మరి ఆ శరీరం అంతర్గతం అయినటువంటి ఒక గ్రహాలను ఎంచేస్తాం ఎలా తీసి పారేస్తావు నువ్వు వాటి గురించే మన వాళ్ళంతా కూడా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దైవాన్ని నిర్మించి వీటిని ప్రార్థన చేసుకుంట్రా అంతర్గతంగా ఉన్నటువంటి యొక్క గ్రహాల యొక్క దోషం అనేటువంటివి వెళ్ళిపోతుంది అని చెప్పారు ఇలా లేదు వచ్చి పంతులు గారు నవగ్రహాలకు తొమ్మిది రోజులు తిరగమన్నారు గిర్ర తిరగడము పక్క వన్తో మాట్లాడము ఫోన్లో మాట్లాడడము గిరగిరగి తిరగడము ఉల్టా రెండు తిరగడము కాళ్ళు కడుక్కోవడము రావడం కాలు కడుకోవచ్చు ఎవరైనా నాలాంటి వాడు తెలుసో తెలుపుకో కాళ్ళు కడుక్కోకపోతే ఏం పంతులు అందరికీ మీరు చెప్పారు కానీ మీరు కాళ్ళు కడుక్కోలేదు అంటారు మేము కడుక్కోము మాకు నవగ్రహాల యొక్క ఫలితం మాకు రావాలి మనకి తిరిగిన ఈ తొమ్మిది మంది దేవతల యొక్క ఫలితం మన మీద ఉన్నట్టయితే ఈ నవరంధ్రీకరణమైనటువంటి ఒక ఈ శరీరము నవధాతు నిర్మితమైనటువంటి ఒక ఈ శరీరము చూడండి అన్ని తొమ్మిది తొమ్మిది నవధాతు శరీరమైనటు ఈ శరీరము నవరంధ్రములతో కూడుకున్నటువంటి ఒక ఈ శరీరము ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహం వల్ల ఉన్నది సంపాదించి మనకు ఆయురారోగ్య సౌభాగ్యాలు ఇస్తుంది అంతేగాని నవరాలు నవ నవప్రదక్షిణాలు చేసి కాళ్ళు కడుక్కొని ఉన్న పాపం ఉండంగా కొత్త పాపాన్ని తెచ్చి పెట్టుకొని బాధపడడం ఎందుకు అవసరం లేదు మంచిగా శుభ్రంగా తొమ్మిది సంఖ్య వచ్చేటట్టుగా ప్రదక్షిణ చేయండి తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు యాభై నాలుగు ఇలా తొమ్మిది సంఖ్య వచ్చేటట్టుగా ఆ భగవంతు నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి హాయిగా దగ్గరలో పక్కనే ఉండబడేటువంటి ఒక ప్రధాన దేవాలయం ఏదైతే ఉందో ప్రధాన దేవునికి కూడా నమస్కారం చేసుకొని ఒక ఐదు నిమిషాలు దేవాలయంలో మండపంలో కూర్చొని తాండి అంతేగాని కాళ్ళు కడుక్కొని తల మీద నీళ్లు గల్లుకొని ముట్టుకోకు అంటుకోకు శనీశ్వరుడు ఒక ఈశ్వరుడే సూర్యుడు నారాయణమూర్తి చంద్రుడు గౌరీదేవి అంగారకుడు భూమిపుత్రుడు ఇలా అందరూ బుధుడు విష్ణుమూర్తి ఇలా అందరికీ ఒక్కొక్క దేవత అందరు దైవాంశ సంభూతులు కాబట్టి వారికి ఇచ్చేసుకోవద్దు ఇలా భగవంతుని యొక్క ఈ నవగ్రహాలు మన శరీరంలోని విడి ఉన్నాయి కాబట్టి పంచభూతాలు నవగ్రహాలు మన శరీరంలో నిమిడి ఉన్నాయి పంచభూతాల గురించి కూడా ముందు చెప్పుకున్నాం మనం పంచభూతాలు కూడా అగ్నితత్వము వాయుతత్వము తేజతత్వ తత్వము ఇలాంటి తత్వాలన్నీ కూడా మన శరీరంలో ఉన్నాయి ప్రపంచమంతా కూడా ఎక్కడో లేదు మన శరీరంలోనే నిమిడి ఉంది నవగ్రహాలు పంచభూతాలు అధిదేవతలు అందరూ కూడా మన ఇరవై నాలుగు తత్వాలతో మన శరీరంలో నిండి ఉంది దాన్ని ఒక్కసారి మననం చేసుకుంటే ఆలోచిస్తే ఈ జీవితం అంటే ఏంటో తెలుస్తుంది ఎలా బ్రతకాలో తెలుస్తుంది అనేవాడు అంటుంటాడు పడేవాడు పడుతుంటాడు వాటిని లేఖ పెట్టుకోవద్దు కర్మణ్యవాది కారుస్తే మాపలేసు కళా చనా అంటాడు గీతలో భగవాన్లు కర్మ చేస్తుండాలి ఫలితాన్ని వాడిని వదిలిపెట్టాలి శీతోష్ణ సుఖ దుఃఖవుతా తలా మానవమానయోహో సుఖాన్ని దుఃఖాన్ని ఒకటే రకంగా చూడు ఎండను మానను ఒకటే రకంగా చూడు శత్రువును మిత్రుణ్ణి ఒకటే రకంగా చూడు ఇష్టం ఉంటే మాట్లాడు లేకుంటే మౌనంగా ఉండు అంతేకాని ఒకరికి దోషము తలపెట్టడానికి ఒకరికి ఆపద తలపెట్టడానికి మాత్రం ప్రయత్నం చెయ్యకు ఇది మనకు గీతలో చెప్ భగవంతుడు చెప్పినటువంటి ఒక విషయం కాబట్టి ఇక్కడితో మనం ఈ సమస్య నాటుకొని ఆ నవగ్రహాలకు ఒక్కసారి నమస్కారం చేసుకొని దవిం సోమం కుజం సౌమ్యం గురు శుక్రం శనైశ్వరం రాహుం కేతుంజం నమామి గ్రహనాయకం ఆదిత్యాది నవగ్రహ దేవతయై నమ నమస్కారం చేసుకున్నాము ఈ నమస్కారం చేసుకొని ఇప్పుడు ఇక్కడితో ఈ ఎపిసోడ్ వస్తాము వచ్చే ఎపిసోడ్లలో మనము ఈ యొక్క నక్షత్రాలు ఎవరికి పుట్టాయి ప్రభవాది సంవత్సరాలు ఎలా జన్మించాయి నక్షత్రాలు ఎలా వచ్చాయి వీటి గురించి నక్షత్రం గురించి నక్షత్రాల గురించి ప్రభవాది సంవత్సరాల గురించి అరవై సంవత్సరాల గురించి తెలుసుకుందాము ఇక్కడికి ఇది స్వస్తి స్వస్తి ప్రజాబ్ద పరిపాలయుంతేన మార్గేణ మహిమహీషా गोब्राह्मणेभ्य सोमस्तु नित्यं लोका समस्ताः सुखिनो भवन्तु स्वस्य सर्वेषां समस्तसन्मङ्गलानि भवन्तु सर्वे जनाः नवग्रह अनुग्रहप्रसादसिद्धिरस्तु